డైట్ అనేది ఎంత మాట్లాడినా కొత్త కొత్త అంశాలు మనకు తెలుస్తూనే ఉంటాయి. ఎందుకంటే మన డైట్ అనేది ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉంటాం, రుచులు మారుతుంటాయి. కొంతకాలం తర్వాత తినేది బోర్ కొట్టచ్చు, మళ్ళీ మళ్ళీ మారుస్తూ ఉంటాం. దీనిలో భాగంగా లో కార్బ్ డైట్ అనేది ఎప్పుడు చెప్తూ ఉంటాను. అంటే రైస్ మానేసి రైస్ సబ్స్టిట్యూట్స్ తీసుకోమని ఎప్పుడు చెప్తూ ఉంటాం. రైస్ మానేయండి అనగానే రైస్ మానేస్తే మరి ఏం తినాలి అనేటటువంటిది కామన్గా అందరికీ వచ్చేటటువంటి ప్రశ్న. వీటిల్లో మనం రైస్ మానేసి కార్బోహైడ్రేట్సే కానీ ఏవైతే తక్కువ క్యాలరీస్ ఉంటాయో అవి తినడం మనకి ఉపయోగం. సో ఎందుకు క్యాలరీస్ తగ్గించే భాగంలో పూర్తిగా సీరియల్సు, మినరల్ ఈ మిల్లెట్సు ఇవి మధ్యస్థంగా ఉంటాయి. అంటే రైస్ మానేసి పూర్తిగా కార్బోహైడ్రేట్స్ ఆపేసే దానికి మాధ్యమంగా దీన్ని పెట్టుకుంటాం. సో ఇది కూడా క్యాలరీస్ ఉన్నదే, కానీ వీటిల్లో అన్నిటికంటే తక్కువ క్యాలరీస్ ఏది ఉన్నది ఐడెంటిఫై చేసి తినడం ద్వారా మనకి బరువు తగ్గుతాం, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది, షుగర్ మందులు తగ్గుతాయి, ఇవన్నీ జరుగుతాయి. సో అన్నిటికంటే తక్కువ క్యాలరీస్ ఉన్న మిల్లెట్స్ కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి ఏమిటి అంటే మొదటగా మనకు వచ్చేది కీన్వా. దీన్ని ఇంగ్లీష్లో QUINOA అని రాస్తారు. ఇది విరివిగా ప్రతి డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కనీసం బి సైజ్డ్ టౌన్స్లో అన్నిట్లో కూడా దొరుకుతుంది. కొద్ది ఒక రవ్వ కాస్ట్లీ కావచ్చు, బట్ కీన్వా కినోవా అని రాస్తారు, కీన్వా అని పలుకుతారు దీన్ని. ఇది గోధుమ గింజల్లాగా అంత సైజులో ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. పైగా దీని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి మనకి ఇప్పుడు తెలియడం కొత్తది అయినప్పటికీ కూడా చాలా పురాతనమైనది. సౌత్ అమెరికాలో పోయిన 5,000 ఏళ్లుగా వాళ్ళు దీన్ని సాగు చేస్తున్నారు. చిలీ లాంటి దేశాల్లో, బొలీవియా చిలీ దేశాల్లో, అమెరికాలో చాలా కామన్గా వాళ్ళకి వాడుతుంటారు. ఇప్పుడు మన దేశంలో కూడా ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ 10 ఏళ్లుగా దొరుకుతుంది. ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, దీంట్లో అతి తక్కువ క్యాలరీస్ ఉంటాయి, వీటన్నిటిలో కూడా అతి ఎక్కువ ప్రోటీన్స్ ఉంటుంది, అతి ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ముఖ్యంగా అన్నం మానేస్తే వచ్చేటటువంటి ఒక ప్రధాన ప్రాబ్లం ఏంటి, మన తిండిలో ప్రధాన భాగం అన్నం ఉండటం వల్ల అన్నం తీసేయగానే లెట్రిన్ సరిగా పోదు. రోజు వాళ్ళకి 3-4 రోజులకు ఒకసారి లెట్రిన్ రావడం, ఒకవేళ ఆల్రెడీ ఫీజరు లేకపోతే పైల్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అవి ఎక్కువయ్యే అవకాశం ఇట్లాంటివి ఉంటాయి. ఎందుకు, ఫైబర్ లేకపోవటం వల్ల. దీనికి 2 సొల్యూషన్స్, ఒకటి ఏమిటి, సలాడ్స్ తినడం లేదా కీన్వా తినడం. సో సలాడ్ ఎక్స్ట్రా తినాలి, కానీ మన ఈ కీన్వా తిన్నట్లయితే మనకి కడుపు నిండుగానూ ఉన్నట్టు ఉంటుంది, ఫైబర్ వెళ్తుంది. సో ఈ మలబద్ధకం అనేటటువంటి ప్రాబ్లమ్స్ మనకి రావు. ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో ఇప్పుడు నాసా వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఎలాన్ మస్క్ వీళ్ళందరూ కూడా స్పేస్ ట్రావెల్ గురించి కొత్త రీసెర్చ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ 2030 కల్లా నేను మార్స్లో కాలనీ పెడతానని ఎలాన్ మస్క్ అని ప్రతిజ్ఞ చేశాడు. అమెరికా ప్రైవేట్ కంపెనీ జస్ట్ 2 రోజుల క్రితమే మూన్ సౌత్ పోల్ మీద ల్యాండ్ అయింది. అంటే ఒకటి ఫ్యూచర్ ఫోర్సిబుల్ ఫ్యూచర్లో మేబీ 50 ఏళ్ళు కానివ్వండి, అంతకంటే ముందే కావచ్చేమో, మార్స్లో చంద్రుడి మీద మనుషుల్ని కాలనీస్ పెడతాము అనేటటువంటి దాని ప్రయత్నం ఇదంతా కూడా. దాని అది వేరే విషయం, ఎందుకు పెడతారో అదంతా మనం మాట్లాడద్దు బేసిక్లీ. కానీ అలాంటి పరిస్థితుల్లో, అలాంటి ఒక చాలా హార్ష్ సిట్యువేషన్స్లో ఏమి తింటారు వీళ్ళు అంటానికి వాళ్ళు పరీక్ష చేయగా, ఈ కీన్వా అనేది అన్నిటికంటే బెస్ట్ ఆల్రౌండ్ ప్రోటీన్. ఇది ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఏమంటారంటే సూపర్ గ్రెయిన్ ఆఫ్ ది ఫ్యూచర్. రాబోయే కాలంలో సూపర్ గ్రెయిన్ అవ్వబోతోంది. ఇది అన్నిటిని రిప్లేస్ చేసి మనకి మనుషులు తినడానికి అతి పోషకాహారం ఉన్నటువంటి గ్రెయిన్ అనేటటువంటిది వాళ్ళు దీన్ని ఐడెంటిఫై చేసి ఇదే కీన్వా అని మనం స్పేస్లో గ్రో చేయొచ్చా, ఒక రాకెట్లో మన అంతరిక్షంలో ఉన్నప్పుడు మన అంతరిక్ష దాంట్లో అంటే రాకెట్లో లేకపోతే శాటిలైట్లో స్పేస్ షిప్లో మనం దీన్ని గ్రో చేయొచ్చా, ఒకవేళ గ్రో చేయొచ్చు అయితే మార్స్ మీద గ్రో చేయొచ్చా, లేకపోతే చంద్రుడి మీద గ్రో చేయొచ్చా, ఇట్లాంటివి వాళ్ళు నాసా వాళ్ళు దీని మీద స్టడీ చేస్తున్నారు. ఎందువల్ల, దీనిలో ఉన్నటువంటి ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ ప్రోటీన్. ఈ తిన్నట్లయితే మామూలుగా అన్నిట్లో ప్రోటీన్స్ ఉంటాయి చూసారు, ఎస్పెషల్లీ వెజిటేరియన్ సోర్సెస్ ఉంటాయో అన్ని ప్రోటీన్లో ఒక సబ్ డివిజన్స్ ఉంటాయి, అమైనో యాసిడ్స్ అంటాం. అన్ని అమైనో యాసిడ్స్ ఉన్న ప్రోటీన్స్ తక్కువగా ఉంటాయి. సో ఎక్స్ట్రా మనం మిగతా రకరకాల ఫుడ్స్ తినడం ద్వారా అవన్నీ కలుస్తాయి. కీన్వాలో అన్ని అమైనో యాసిడ్స్ ఉన్నటువంటి కంప్లీట్ ప్రోటీన్ ఉన్నది, హై ఫైబర్ ఉన్నది. ఇంతేకాకుండా మనకి క్యాలరీస్ తక్కువ, కాబట్టి అన్నం వదిలేసి కీన్వా తిన్నట్లయితే మనకి క్యాలరీస్ రావు, కడుపు నిండుతుంది. ఇప్పుడు మీకు ఏమి ఇష్టం అని అన్నాను అనుకోండి, నాకు అన్నం ఇష్టం ఎవరు అనరుగా, నాకు ఆకుకూర ఇష్టం, ఈ పులుసు ఇష్టం, నాన్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కూరలు పులుసులేగా, ఆ పచ్చడి ఇష్టం, ఇట్లా చెప్తారు తప్ప అన్నం ఇష్టం ఎవరు చెప్పరు. సో మీకు ఇష్టమైనవన్నీ తినొచ్చు, అన్నంతో కాకుండా కీన్వాతో తినొచ్చు. డైటింగ్ చేస్తున్నారు, అన్నం మానేసి అనుకోండి, 4 రోజుల తర్వాత వస్తారు, సో ఏమండి ఎలా ఉంది, బాగుందా అంటే చాలా బాధగా మొహం పెట్టి ఆ బాగానే ఉంది డాక్టర్ గారు అంటే ఏమిటి, ఏదో కోల్పోతున్నాము అనేటటువంటిది వాళ్ళ మనసులో ఉంటుంది. అది
సహజమే. ఎందుకు తిండి ఒక రకమైనటువంటి ఎంజాయ్మెంట్ ఎవరికన్నా సరే. అది ఎప్పుడైతే తిండి కట్ చేశాడో డాక్టరు, వాళ్ళకి ఒక ఎంజాయ్మెంట్ కోల్పోయినట్టు అనిపిస్తుంది. మీకు కావాల్సినవి అన్నీ తినొచ్చు, అన్నంతో కాకుండా కిన్వాతో తినొచ్చు. సో మీరు ఏమీ కోల్పోయినట్టు కాదు. సో ఇదే డైట్ మీరు నెలలు సంవత్సరాల తరబడి కూడా చేయొచ్చు. మీకు ఎలాంటి ల్యాక్ లేమి మీకు లేకుండా ఇది ఎంతో సంవత్సరాల తరబడి మీరు చేయొచ్చు. ఇదండి తూకీగా కిన్వాకి అడ్వాంటేజెస్ చెప్పా. ఫైనల్గా ఏంటంటే దీంట్లో కొన్ని మినరల్స్ కూడా ఉన్నాయి, మ్యాంగనీషియం, మెగ్నీషియం, కాల్షియం, సెలీనియం ఇట్లాంటివి ఉన్నాయి. సో అవి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా కాపాడుతుందని చెప్తున్నారండి. సో కిన్వా తినండి. సో రైస్కి సబ్స్టిట్యూట్గా ఇది మాకు ఉపయోగపడుతుందని చెప్పడానికి చేస్తున్నానండి. నమస్కారం.